తుఫాను కారణంగా ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల పంట నీటిపాలైంది. దీంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం సెంటర్ నుండి యానం బైపాస్ రోడ్డు వరకు ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో అధిక సంఖ్యలో కౌలు రైతులు పాల్గొన్నారు. పంట నష్ట పరిహారం రైతులకే పంట నష్ట పరిహారం ఆదుకోవాలి కౌలు రైతుల్ని ఆదుకోవాలి కౌలు రైతుల్ని ఆదుకోవాలి కౌలు రైతుల్ని ఎకరానికి 25,000 నష్ట పరిహారం 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 ఆదుకోవాలి కౌలు రైతుల్ని ఆదుకోవాలి కౌలు రైతుల్ని ఆదుకోవాలి కౌలు రైతుల్ని ముఖ్యంగా 80% భూమిని సాగు చేస్తున్నటువంటి కౌలు రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అయితే ఈరోజు మొత్తం వ్యవసాయం అంతా కూడా కౌలు వ్యవసాయం జరుగుతూ ఉన్నది. మొత్తం భూ యజమానులందరూ కూడా కౌలుకి ఇచ్చేసి వాళ్ళంతా కూడా వేరే వేరే వ్యాపారాలు కానీ రకరకాల చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ భూమి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పుస్తులు తాగబెట్టి వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సంవత్సరం పంట చేతికి వచ్చేసరికి ఇప్పటికే 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చేసరికి పూర్తిగా పాడైపోయి కుళ్ళిపోయి మొక్కలు వచ్చేసి కనీసం చేతికి రావడమే కాకుండా ఆ రోడ్డంతా లేదా గొట్టంతా కూడా వెళ్ళడానికి మనిషి ఇష్టపడలేనటువంటి పరిస్థితి ఈవేళ అకాల వర్షాల వల్ల మనకి జరుగుతూ ఉన్నది. అందుచేత ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పంట అంచనా వేయండి అని చెప్పి మనం ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా నేటికి పంట అంచనా వేయడానికి అధికారులు రావడం లేదు, ప్రజాప్రతినిధులు ఆ వైపు చూడడం లేదు. ఇప్పటికే మనం తాళరేవు కాజులూరు అయిపోలవరం అలాగే అనేక మండలాల్లో జిల్లాలో అనేక చోట్ల నిరసన తెలియజేశాం. శాల్లో ఉన్నటువంటి పనులు తీసుకొచ్చాం, శాల్లో ఉన్నటువంటి దుబ్బులు తీసుకొచ్చాం, శాల్లో ఉన్నటువంటి వరి ధాన్యం తీసుకొచ్చి మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి కూడా నిరసన తెలియజేశాం. కానీ నేటికి కూడా ఆ రోజైతే మనం చేసినటువంటి నిరసనల వల్ల ప్రభుత్వం దిగొచ్చింది, వెంటనే పంటను అంచనా వేస్తారని చెప్పి చెప్పారు. కానీ నేటికి ఇప్పటికీ కూడా కౌలు రైతుల పేర్లు నమోదు కావడం లేదు. కారణం ఈవేళ భూ యజమానులందరూ కూడా 2019లో వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం చాలా దుర్మార్గమైనటువంటి చట్టం, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి తాంబూలమిచ్చాం తన్నుకు సావండి అనే విధంగా ఈ చట్టం తీసుకొచ్చారు. మన తాళరేవు మండలం యానం బైపాస్ వద్ద హైవే రోడ్డు మీద ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా అనంతరం బాపురపాలెం సెంటర్లో మానవహారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వమే కల్పించింది. కారణం ఏంటంటే గత 25 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏమైతే ఉన్నాయో మొత్తం రైతాంగాన్ని కుదేలు చేసినాయి. మొత్తం పంటలన్నీ కూడా పాడైపోయింది, ఉల్లిపోయింది, వాసన వస్తూ ఉన్నాయి, మరకలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పంట అంచనా ఎవరిది పోయింది, ఏ రైతు ఉన్నాడా భూమిలో, ఆ సర్వే నెంబర్ ఏంటి, కనీసం గుర్తించలేనటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం, ఈవేళ పుస్తులు తాగబెట్టి వ్యవసాయం చేస్తున్నటువంటిది కౌలు రైతులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు 70% భూమిని కౌలు రైతులు సాగు చేస్తూ ఉన్నారు. మన జిల్లాకు వచ్చేటప్పటికి 80% భూమిని కౌలు రైతులు సాగు చేస్తూ ఉన్నారు. పంట ప్రణాళిక చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో 7,000 కోట్ల రూపాయలు కౌలు రైతులకు రాకుండా సొంత రైతులు తీసేసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే 32 లక్షల కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంట రుణాలు రావడం లేదు. దాంతోపాటు మన జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా పంట రుణాలు రావడం లేదు. మన లెక్కలు చూసుకుంటే
5000 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇవ్వాలి కానీ ఈ వేళ 110 కోట్లు 80 కోట్లు 90 కోట్లు మాత్రమే ఇచ్చి కళ్ళు నీళ్లు తుడుస్తా ఉన్నారు అంతే కాదు పంట రుణం కాదు అలాగే కౌలు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఏదైతే ఉన్నదో రాష్ట్రవ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటూ ఉన్నది మేము కౌలు రైతులకు అందరికీ కూడా రైతు భరోసా చేస్తాం వాళ్ళందర్నీ ఆదుకుంటాం అని చెప్తా ఉన్నారు ఈ వేళ మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో 32 లక్షల మంది ఉంటే కనీసం 60000 మందికి మాత్రమే రైతు భరోసా చేశారు ఇందులో కూడా అనేక రకాలైనటువంటి లింకులు పెట్టి కౌలు రైతులందర్నీ తప్పించేశారు ఇప్పుడు ఉన్నటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో ఈ ధాన్యాన్ని రంగు మారినటువంటి ధాన్యాన్ని నిబంధనలు సడలించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అంతేకాదు ఈ వేళ కొన్నటువంటి ధాన్యానికి ఏదైతే ప్రభుత్వం వారం రోజుల్లో డబ్బులు చెల్లించాలి ప్రతి సంవత్సరం మన 4 నెలలు 5 నెలలు డబ్బులు పెట్టుకొని ఈ వడ్డీలన్నీ ఎవరేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం అంతేకాదు ఈ క్రాప్ బుకింగ్ తో సంబంధం లేకుండా కౌలు రైతుల పేరు నమోదు చేసి కౌలు రైతులకు ఈ పంట నమోదులో కౌలు రైతులను చేర్చి ఎకరానికి 25000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డు ఇవ్వాలి ఆ గుర్తింపు కార్డు ద్వారానే